లోక కళ్యాణం కోసం అకుంఠిత దీక్ష చేపట్టాడు. శివుడికి ఈ జీవితం అంకితం అంటూ ఎత్తిన చేయి దించకుండా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 48 ఏళ్ళు అలానే ఉండిపోయాడు. సంసార సాగరం నుండి బయటపడి సన్యాసిగా మారిపోయాడు. ఆయన పేరు అమర్ భారతి నాగసాదు. పంతొమ్మిది వందల 73లో అమర్ భారతి గృహస్థాశ్రమం నుండి సన్యాసం స్వీకరించాడు. అప్పటికే ఆయనకు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. సహకార సంఘంలో పనిచేశాడు. 1973లో సన్యాసం స్వీకరించిన ఆయన మహాకుంభమేళాలో ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ తన కుడి చేతిని పైకి ఎత్తాడు. మళ్ళీ ఇప్పటి వరకు ఆయన తన కుడి చేతిని కిందికి దించలేదు. 48 ఏళ్ళు గడిచిపోయాయి. ఎత్తిన ఆ చేయిని దించకపోవడంతో నెక్రోసిస్ అనే వ్యాధి బారిన కూడా పడ్డారు. ఆయన చేతిని మాత్రం దించలేదు. ఇది ఆయన అకుంఠిత దీక్షకు నిదర్శనం. తొలి 2 ఏళ్ళు చేతి నొప్పితో విపరీతమైన బాధను అనుభవించాడు. 48 ఏళ్లుగా ఆయన చేతి వేలి గోళ్లు పెరిగిపోయాయి. చేతి నరాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు చేయి దించాలనుకున్నా నరాలు సహకరించే పరిస్థితి లేదు. నాగసాధువైన అమర్ భారతి ఇక్కడి వారికి తెలియకపోయినా ఉత్తరాదిలో బాగా పరిచయం ఉన్న పేరు. ఆయనను చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తుంటారు. ఆయనపై జాతీయ ఛానళ్లు ఎన్నో ప్రత్యేక కథనాలు కూడా ప్రసారం చేశాయి.